కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఏ వెంకటేశ్వర రెడ్డి గారిని కోటి దీపోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ సాయంకాలం సంధ్యా సమయాన కోటి దీపోత్సవ మహావేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర గవర్నర్ గారు హర్ ఎక్సలెన్సీ శ్రీమతి డాక్టర్ తమిళ్సై సౌందరరాజన్ గారు, ఈ వేదికకు ఎంతో శోభనిచ్చిన పూజ్యులు ప్రకాశానందేంద్ర సరస్వతి స్వామివారు, హోళీబలేష్ నర్సీపుర కర్ణాటక, శ్రీ స్వరూపానంద లలితాపీఠాధిపతి గారు శ్రీనివాస మంగాపురం, శ్రీ అవధూతగిరి మహారాజ బర్దీపూర్ గారికి నా పాదాభివందనాలు. మనందరికీ ఈ రకంగా కార్తీక మాసం రోజు, ఏకాదశి రోజు ఇలా ఒక దగ్గర కలుసుకొని దీపోత్సవం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించిన భక్తి టీవీ యజమాన్యం, ప్రత్యేకించి నరేంద్ర చౌదరి గారికి మీ తరఫున, నా తరఫున, మనందరి తరఫున నమస్సుమాన్యులు, శుభాభినందనలు. గత దశాబ్ద కాలంగా ఒక్క కరోనా ఉన్న 2020 సంవత్సరంలో వాళ్ళ కార్యాలయంలో చేసుకున్నది తప్పితే నిరంతరాయంగా చాలా బ్రహ్మాండంగా కార్తీక మాసం వచ్చేసిందంటే భాగ్యనగరానికి ఒక కొత్త శోభ తెస్తున్న భక్తి టీవీ సిబ్బందికి, యాజమాన్యానికి నా నమస్సుమాంజనులు. వారు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసని ఈ సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని మనం ఎక్కడో మర్చిపోతూ ఉంటే మళ్ళీ మనకు వెన్ను తట్టి నిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారి ఈ ప్రయత్నంలో మనందరం కూడా మన తోడుగా కేవలం ఇక్కడ పాల్గొని చక్కగా కార్యక్రమాన్ని వారు ఇస్తున్న అన్ని వసతులతో నిర్వహించుకొని దైవకృపకు పార్థులు కావాలని చెప్పేసని మనందరం కూడా ధర్మాన్ని రక్షించి ధర్మాన్ని కాపాడే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ధర్మో రక్షిత రక్షిత అని చెప్పేసని. కాబట్టి మనందరం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనను కాపాడుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ అవకాశం కల్పించిన భక్తి టీవీ యాజమాన్యానికి, ఇక్కడ ఆసీనులైనటువంటి పూజ్య గురుదేవులకి అందరికి కూడా నా నమస్సుమాంజలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమానికి విచ్చేయటమే కాక కోటి దీపోత్సవ వైభవానికి సంబంధించి తనలో ఉన్న ఆధ్యాత్మిక ఆనందాన్ని మనందరితో పంచుకున్న గౌరవనీయులు జస్టిస్ శ్రీ ఏ వెంకటేశ్వర రెడ్డి గారికి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక మీరెంతగానో ఎదురు చూస్తున్నటువంటి మహత్తర ఘట్టం తొలి కార్తీక దీపారాధన, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి ఆశీస్సులు అందిస్తున్న సిద్ధ పురుషుల సమక్షములో దీపారాధన చేయవలసి